కట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అండ్ అంటే ఇట్స్ ఎ పర్సనల్ క్వశ్చన్, రణరంగం అదే ఇయర్లో 2019లో మీకు బిగ్గెస్ట్ సక్సెస్ జెర్సీ వచ్చింది, అట్ ద సేమ్ టైం రణరంగం వాజ్ ఆల్సో డిజాస్ట్రస్. అంటే మీరు ఎలా తీసుకున్నారు దాన్ని, హౌ ద హిట్? అండ్ రణరంగం యాక్చువల్లీ స్టార్ట్ చేసినప్పుడు చాలా పాజిటివ్ యాంగిల్లోనే కొత్తగా ఉంటుంది, ఒక యంగ్ ఆర్టిస్ట్ని పెద్దవాడిలాగా చూపించటము ఇది అది అనుకుని స్టార్ట్ చేసాం. కానీ జనాల్లోకి వెళ్ళిన తర్వాత వాట్ వీ రియలైజ్ వాజ్ ఐ మీన్ అది ఎక్స్పెరిమెంట్ అనవసరంగా చేసామని. రణరంగంలో ద ఫస్ట్ ఫిలిం విచ్ వీ లాస్ట్, దిస్ ఇస్ దట్ ఆఫ్ ద ఫిలిం విచ్ వీ లాస్ట్ మనీ. ఈజ్ ఇట్ ఫెయిల్ అయిన ఫెయిల్ అవ్వడం ఓకే, కానీ వీ లాస్ట్ మనీ ఆల్సో. అప్పుడు అది కొంచెం అప్పటి నుంచి ఇట్స్ లెర్నింగ్ లెసన్. అంటే మీరు అప్పటి నుంచి త్రివిక్రమ్ గారికి జస్ట్ అడగడం మొదలు పెట్టారు, లేకపోతే మీరు ప్రయర్ నుంచే వారు ఏదన్నా త్రివిక్రమ్ గారికి దాని ముందు రిలీజ్ అని శైలజారెడ్డి బాబా గారు అన్ని కూడా డైరెక్టర్ గారికి తెలుసు, చూశారు సినిమాలు అన్నీ ఓకే. అదిగా డైరెక్టర్ గారు చేయమన్నారు చేయవద్దని అది కాదు, కానీ మే అది యాక్చువల్లీ కొంతవరకు బాబాయ్ వాజ్ హెసిటెంట్, రిస్క్ ఏమో ఎందుకు శర్వ ఐ మీన్ సుధీర్ హ్యాడ్ అన్ అదర్ ఆప్షన్ ఆల్సో దట్ డే వెన్ వీ స్టార్టెడ్ ద షూట్ హీ హ్యాడ్ అన్ అదర్ ఆప్షన్ ఫర్ ద స్క్రిప్ట్ థింగ్, అది చేస్తే బెటర్ ఏమో ఇది అనవసరంగా రిస్క్ చేస్తున్నారేమో అన్నారు. కానీ నేను సుధీర్ వినలేదు అక్కడ, ఇంకా దాని తర్వాత నుంచి అట్లాంటి రిస్క్లు చేయట్లేదు. ఆయన ఆయనకి ఏదైనా చిన్న డౌట్ కొడితే ఓకే. అండ్ కమింగ్ టు భీమ్లా నాయక్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, వారితోటి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఎలా ఉండింది సెట్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్, అంటే కొంచెం ఇఫ్ యూ కుడ్. కళ్యాణ్ గారితో ఎప్పుడు అది కళ్యాణ్ గారు బయట ఉన్న అలా సెట్లో చాలా కూల్ కంఫర్టబుల్ అండి, అసలు ఏదున్నా డైరెక్ట్గా మాట్లాడతాం. ఆ చిన్న చిన్న అయినా ఆయనకి ఏదైనా అనిపించిన ఇది కావాలి అది కావాలి దాంట్లో ఇది బెటర్మెంట్ ఇది ఏదైనా డైరెక్ట్గా చెప్తారు. ప్లస్ అజ్ఞాతవాసులో ఐడెంటిఫై చేశారు ర్యాప్ విత్ హిమ్, కానీ భీమా నాయక్ టైంలో అయితే ఏదైనా కంటెంట్ రిలీజ్ అయితే ఎలా వెళ్ళింది ఇది ఎలా వెళ్ళింది ఇది అమ్మ నేను చెప్పేవాడిని వెళ్ళి 24 hours ఇంత చూశారు సార్ ఈ రికార్డ్ వచ్చింది అంటే ఓహో అని, నెక్స్ట్ టైం ఏదైనా కంటెంట్ రిలీజ్ అయితే ఆయనే పిలిచి అడిగారు ఏంటి ఈసారి రికార్డ్ చేయాలి ఆయన్ని. సో భీమా నాయక్ టైంగా ఆయన కొంచెం హీ వాజ్ వెరీ ప్రొయాక్టివ్, ఆయన బాగా సినిమా కైండ్ ఆఫ్ ఈ చేంజెస్ ఇది ఇట్లా ప్రమోషన్ ఇది సాంగ్ ఇలా చేయాలి, హీ వాజ్ వెరీ ప్రొయాక్టివ్ యాక్చువల్లీ. ఇన్ఫాక్ట్ వకీల్ సాబ్ పాయింట్ ఆఫ్ టైం నుంచి చూసుకుంటే వారు పొలిటికల్గా చాలా బిజీ అయిపోయారు. ఇన్ఫాక్ట్ ఆ ఫిలిం సెట్ యాక్చువల్లీ వకీల్ సాబ్ టైం నుంచి చూసుకుంటే పోస్ట్ అజ్ఞాతవాసి అని వకీల్ సాబ్ ఆయన చేసిన నెక్స్ట్ సినిమా కాబట్టి ఆ టైం నుంచి చేసిన పొలిటికల్ ఎంత బిజీగా ఉన్నా సినిమాల్లో కూడా ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. యాక్చువల్లీ ఆయన బాగా ఇంట్రెస్ట్ చూపించారు, అన్నిట్లో బాగా ఇన్వాల్వ్ అయ్యారు. ఐ మీన్ యాక్చువల్లీ భీమ్లా నాయక్ అయితే లైక్ నోబడీ, ఐ మీన్ ఇప్పటికీ ఎవరికి తెలియదు, వీ హ్యావెంట్ రిలీజ్ ద ఫుటేజ్ అన్నారు, కానీ వీ హ్యాడ్ హాలీవుడ్లో లాగా వీ హ్యాడ్ ద స్క్రీన్ ప్లే రీడింగ్ సెషన్స్ ఆల్సో భీమ్లా నాయక్ విత్ కళ్యాణ్ గారు 2 days. యాక్చువల్లీ వీ హ్యాడ్ స్క్రీన్ ప్లే రీడింగ్ సెషన్స్ ఆల్సో. హీ వాజ్ సో ఇన్వాల్వ్ ఇన్ ఎవ్రీథింగ్ ఫర్ భీమ్లా. హీ ఐ మీన్ ఎంత బిజీగా ఉన్నా హీఈస్ మోర్ ఇన్, ఐ మీన్ హీఈస్ షోయింగ్ దట్ ఈక్వల్ ఇంట్రెస్ట్ ఆన్ ఫిల్మ్స్ ఆల్సో నౌ. యా హరిహర వీరమ్మల్లో కూడా మనం చూసుకుంటే అది నేను రేడియో రిలీజ్ చేశారు యా లైక్ ఎగ్జాక్ట్లీ. అండ్ SSMB 28 మీ చేతుల మీద వస్తుంది, పూజా హెగ్డే మహేష్ బాబు గారు, అండ్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ ఫిలిం నుంచి, ఏమన్నా రివీల్ చేస్తారా టైటిల్ కానీ ఏదైనా ఏమన్నా రివీల్ చేయడానికి పెట్టడానికి మేము ఇంకా పెట్టలేదు. అంటే అతడు కలేజ రెండు కల్ట్ క్లాసిక్స్, ఆ రెండు సినిమాలు చాలా యంగ్స్టర్స్ అంతా యూత్ అంతా థియేటర్ కంటే టీవీలో ఎక్కువ చూశారు. మా ఇప్పుడు మాకెంత జనరేషన్స్ వీళ్ళంతా అతడు అంటే టీవీలో చూసి అతడు కలేజ మహేష్ బాబు గారు త్రివిక్రమ్ గారు కాంబినేషన్ ఇది అది అని. ఆ కాంబినేషన్ మీద మీరు ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని థియేటర్కి వచ్చినా దానికి మించి ఉంటుంది సినిమా సార్. మహేష్ బాబు గారిని ఒక ఏదైతే ఎలా అయితే చూడాలనుకుంటున్నారో ఒక పెద్ద డైరెక్టర్ తీస్తే మహేష్ బాబు గారు ఆ యాంగిల్స్ అన్నీ రౌండ్ ఆఫ్ చేసి ఒక ప్రాపర్ సినిమా. వన్ క్వశ్చన్, ఇంట్రెస్టింగ్ థింగ్, మిమ్మల్ని బాగా అబ్జర్వ్ చేసినప్పుడు నేను నాకు ఎప్పుడు మీరు కనిపిస్తే అడుగుదాం అనుకున్నాను, డీజే టిల్లు సెలెక్షన్ మీద కూడా ఇట్ వాజ్ వెరీ గుడ్. ఇన్ఫ్యాక్ట్ డీజే టిల్లు ఐ థింక్ ప్రెస్ దాంట్లో ఎప్పుడో మీరు వెళ్ళినప్పుడు కూడా ఇది మినీ మీల్స్ మాత్రమే, భీమ్లా నాయక్ ప్రాపర్ మీల్స్ ఉంటాయి, అది వర్కౌట్ అయింది. ఐ మీన్ వాట్ యూ సెడ్ ఫెంటాస్టిక్గా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. స్వాతిముత్యం రీసెంట్గా కూడా లైక్ ఎవరు అడిగినప్పుడు ఇది నాకు సెలెక్షన్ ప్రాపర్గా ఉంటుంది, ఇట్స్ అ ఫ్యామిలీ అందరూ రావాలి, ఎందుకంటే ఆ రోజు గాడ్ ఫాదర్ గోస్ట్ రెండు కూడా దే ఆర్ కమింగ్ అప్పుడు కూడా. ఇప్పుడు మీరు SSMB గురించి కూడా మీరు పాజిటివ్గా చెప్తున్నారు, మీరు చెప్తుంది పర్ఫెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా వర్కౌట్ అవుతుంది. ఈ స్క్రిప్ట్ సెలెక్షన్ దగ్గర మీకు అంత ప్రాపర్ జడ్జ్మెంట్ ఎలా వస్తుంది మీకు? స్క్రిప్ట్ సెలెక్షనే లేదండి SSMB 28 భీమ్లా నాయక్ అని సార్ చెప్పింది విని మాకు తెలుస్తుంది కదా మంచిదో కదా, అట్లా బాగుంది అనుకున్నాను నేను. ఆ సార్ నాకు ఇప్పుడు SSMB 28 కూడా ఐడియా చెప్పినప్పుడు స్క్రీన్ ప్లే ఎలా వెళ్తుంది హీరో గారి క్యారెక్టరేషన్ ఎలా ఉంది అని నాకు అర్థమైపోతుంది కదా, మాకు కూడా చూస్తున్నాం కదా మనం. యాక్చువల్లీ మీరు అన్నట్టు సినిమా తీసేవాడి కంటే చూసేవాడికి బాగా తెలుస్తుంది అని, అట్లా ఆడియన్గా ఇన్ని సంవత్సరాలు సినిమాలు చూసి మనకి ఏది ఏంటని కొంచెం రఫ్ ఐడియా ఉంటుంది కదా, ఎవడమో దేవుడు కాదు ఇది కరెక్టా కాదని చెప్పడానికి. కానీ
కనీసం రేంజ్లు చెప్పలేము కానీ ఇది బాగుందా బాగాలేదా అని చెప్పగలుగుతాం 99%. మీ ఒపీనియన్లో చిన్న సినిమా అంటే ఏంటి, పెద్ద సినిమా అంటే ఏంటి, అకార్డింగ్ టు యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఆర్ యాజ్ ఎ హ్యూమన్? చిన్న సినిమా పెద్ద సినిమా అని ఏం లేదండి. ఇందాక కూడా నేను ప్రాణింగ్ ఒక ప్రెస్ మీట్లో చెప్పాను, ఇప్పుడు ఒక రెప్యూటెడ్ బ్యానర్ నుంచి ఒక పెద్ద బ్యానర్ నుంచి సినిమా వస్తుంటే మేము ప్రాపర్గా రిలీజ్ చేసుకుని ప్రాపర్గా ల్యాండ్ చేసి అన్ని థియేటర్స్ వేసుకుని చేయగలిగినప్పుడు అది రెవెన్యూ చేసింది అనుకోండి, అది పెద్ద సినిమానే. రెవెన్యూ బట్టే కదా చిన్న సినిమానా పెద్ద సినిమా అని డిసైడ్ చేసి. తిల్లు చిన్న సినిమానా పెద్ద సినిమా అంటే ఏం చెప్తాం చెప్పండి, అంతే. ఓకే, ఇది నా పర్సనల్ క్వశ్చన్. మీరు ఇద్దరు దిగ్గజాల హీరోలతోటి చాలామంది వర్గాలు ఎన్నో చిన్నప్పటి నుంచి మనం వెయిట్ చేస్తూ చూస్తూ వచ్చినటువంటి మల్టీస్టారర్ కాంబినేషన్ పవన్ కళ్యాణ్ గారిది, మహేష్ బాబు గారిది, మీరు వాళ్ళ ఇద్దరితోటి పనిచేశారు కాబట్టి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయాలి? ఇలాంటివన్నీ ఎప్పుడన్నా మీరు త్రివిక్రమ్ గారిని ఇంటర్వ్యూ చేస్తే అడగండి, అలాంటి సాహసాలన్నీ ఆయన వల్లే అవుతాయి, మనం అయితే చెప్పలేము. అండ్ మీ బ్యానర్లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అయితే మంచిది కదా, నా బ్యానర్లో అవ్వాలని కోరుకుంటాను కదా. అయితే ఓకే, అనదర్ క్వశ్చన్, వాళ్ళిద్దరిని ఎలా వర్క్ చేస్తారో మీరు చాలా క్లోజ్గా అసోసియేట్ అయ్యి చూసారు. మహేష్ బాబు గారితో వెరీ షార్ట్ స్పాన్ కానీ మహేష్ బాబు గారు ఇస్ వెరీ 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 ఫన్ టు వర్క్ విత్. నేను అసలు బయట అంతా ఏదో విన్నాను కానీ అసలు మహేష్ బాబు గారు అసలు క్యారవాన్లో కూడా వెళ్ళట్లా, వెరీ ఫన్ టు వర్క్. అదే చూసారు కాబట్టి నా క్వశ్చన్ ఏంటంటే, దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ వాళ్ళిద్దరికి సిమిలారిటీస్ ఉండుంటాయి, అంటే మీరు ఇటు నుంచి చూస్తారు అటు నుంచి చూస్తారు కాబట్టి అలా కొన్ని పాయింట్స్ అండి, బికాస్ దట్ ఈస్ వాట్ దే మేక్స్ దెమ్ అ హ్యూజ్ స్టార్, అంటే ఇలా ఉంటారు కాబట్టే కదా వీళ్ళు ఇలా ఉంటారని చెప్పి. అంటే మీ అబ్జర్వేషన్, మీరు జస్ట్ అబ్జర్వేషన్ జనరల్. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇద్దరు టైమింగ్స్ దగ్గర అంతా కరెక్ట్గా ప్రాంప్ట్గా ఉంటున్నారు. ఐ మీన్ వాళ్ళిద్దరు అంత పెద్ద స్టార్స్ అయినా కూడా షూట్ లోపలికి వెళ్తున్నప్పుడు అది కరెక్ట్ డైరెక్టర్ గారిని అంత ప్రాపర్గా అన్నీ తెలుసుకునే వెళ్తున్నారు ఆయన. వాళ్ళు ఉంటుంది పెద్ద హీరోలు, వాళ్ళు ఏముండదని చిన్న కాంప్లిసెన్సీ ఏమీ లేదు వాళ్ళకి, అసలు చాలా ప్రాపర్గా అన్నీ తెలుసుకునే వెళ్తున్నారు ఆయన. మహేష్ బాబు గారు కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను కదా, ప్రతిది ఏంటి ఏంటి అన్నీ అడిగి ప్రాపర్గా అన్నీ తెలుసుకుని దాని ముందు తర్వాత వెళ్ళి అన్ని తర్వాత చాలా ఫాస్ట్గా అయిపోతుంది కానీ అదే హెల్ప్ చేస్తుంది వాళ్ళకి అంత ఫాస్ట్గా అయిపోవటానికి, అది తెలియదు. కానీ మరి ఇద్దరు అంత పెద్ద స్టార్స్ అయినా అసలు ఏమాత్రం కాంప్లిసెన్సీ లేకుండా అన్నీ కనుక్కుని ప్రాపర్గా చేసుకుని వెళ్తున్నారు వాళ్ళు. అనదర్ పర్సనల్ క్వశ్చన్, అంటే మన చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆ పాయింట్ ఆఫ్ టైంలో టికెటింగ్ పాయింట్ ఆఫ్ టైంలో అడగడం, యాజ్ అ చిరంజీవి ఫ్యాన్ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్, అంటే అంత దిగ్గజం మన ఇండియా మెగాస్టార్ గారు అంటే దీని వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్, ఆ ఇన్సిడెంట్కి పట్ల కావచ్చు ఆర్ ఎల్స్ ప్రైజింగ్ గురించి కావచ్చు, అప్పుడు జరిగిన దాని గురించి, అక్కడ ప్రైజెస్ ఇక్కడ ప్రైజెస్. నేను డీజేటీలు ప్రీ రిలీజ్ ఆ థియేటర్ లాంచ్లో నన్ను భీమా నాయక్ గురించి ఎవరో ఏదో అడిగితే నేను ఏదో అన్నా, దాన్ని అసలు ఓవర్ ద టాప్ తీసుకెళ్ళిపోయి ఎంత దూరం తీసుకెళ్ళారో నాకు తెలుసు కాబట్టి నేను అసలు అట్లాంటి ఇష్యూస్ గురించి ఏమీ కామెంట్ చేయదలుచుకోవట్లేదు. అసలు కాదు, ఎందుకంటే నేను చిన్న మాట అన్నాను దాన్ని దాన్ని బ్లూ ఆఫ్ చేసేసి, అంటే కళ్యాణ్ గారు సినిమా ప్రొడ్యూసర్ కాబట్టి ఆబ్వియస్లీ బ్లూ ఆఫ్ చేసేసారు దాన్ని, అసలు ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోయారు దాన్ని. ఒక చిన్న మాట నేను వేరే ఏదో సెన్స్లో అంటే దాన్ని ఇంకేదో సెన్స్లో పొలిటికల్ సైడ్గా మార్చేశారు దాన్ని. సో నేను అసలు అందుకే దేని గురించి ఏం కామెంట్ చేయట్లేదు. ఓకే, కమింగ్ టు స్వాతిముత్యం, ఆ ఫిలిం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏంటి, అండ్ అది సాహసం అని చెప్పాలా లేకపోతే కాన్ఫిడెన్స్ అని చెప్పాలా ఏంటి, అంటే ఇద్దరు దిగ్గజాల మధ్యలో మనం పెనిట్రేట్ అవ్వడం అనేది, అంటే దాని గురించి. అంటే యాక్చువల్లీ ఇప్పుడు దాకా దసరాకి ఎప్పుడు ఇట్లా ఒక చిన్న సినిమా రాలేదు, ఇంత వేరే వాళ్ళతో కాన్వర్సేషన్ అవుతుంటే వచ్చింది ఆ టాపిక్. సంక్రాంతికి ఎప్పుడు రెండు పెద్ద సినిమాలు వస్తున్నా, వెనకాల శతమానం బౌద్ధి లాంటిది వచ్చింది, ఎక్స్ప్రెస్ రాజా లాంటిది వచ్చింది, ఇంకేది సోగడ్ చిన్న నాయన నానక ప్రేమతో వస్తుంటే ఎక్స్ప్రెస్ రాజా వచ్చింది, మధ్యలో రూ ఆమె బాలకృష్ణ గారి ఉంది సినిమా, అన్ని సినిమాల మధ్యలో అలా ఈసారి ఫస్ట్ టైం రెండు పెద్ద సినిమాల మధ్యలో దసరాకి వస్తున్నాం మనం. అంటే ఈ సంవత్సరంలో ఆఫ్టర్ ఆల్ దిస్ హెవీ డ్యూటీ యాక్షన్ ఫిలిమ్స్ అండ్ స్టఫ్, ఫన్ ఫిలిం ఇంకా రాలా. మై ఫిలిం ఇస్ అ ఫన్ ఫిలిం విత్ రూరల్ బ్యాక్డ్రాప్లో, ఫన్ ఫిలిం ఇది యూనిక్ కాన్సెప్ట్, ఖచ్చితంగా పండగకి జనాలు థియేటర్కి వెళ్ళి చూసే కైండ్ ఆఫ్ సినిమా అవుతుందేమని హోప్తో దసరా గీసేసింది. అండ్ నవీన్ పాలశెట్టి గారితో అనుగరంగా అది రాబోతుంది, అండ్ పంజాబ్ వైష్ణవ్ తేజ్ 04, సో ఇవన్నీ వస్తున్నాయి. అంటే లైక్ లైన్అప్ ఎలా ఉంది మీ ప్రొడక్షన్ ఎవ్రీథింగ్, అంటే జస్ట్ అ ఫ్యూ బిట్స్? అంటే వైష్ణవ్ గారిది షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, డీజేటీలో 2 షూటింగ్ స్టార్ట్ అయింది, బాబు గారిది షూటింగ్ స్టార్ట్ అయింది, నవీన్ గారిది డిసెంబర్ నుంచి, ఫ్యూచర్ వెంకటేష్ గారిది, బాలయ్యబాబు గారిది, రవితేజ గారిది ప్లానింగ్లో ఉంది. ఓకే, మీ నుంచి ఇంకా బ్యాంగ్ ఆన్ ఫిలిమ్స్ అన్ని బ్యాక్ టు బ్యాక్ ఎక్స్పెక్ట్? పైప్ లైన్లో ట్రై చేస్తూ ఉంటాం, ఏది ముందు ఏది అనక తెలియదు కానీ ఇట్లా ఫాలోయింగ్ ప్లేస్ మెల్లగా. మీరు ఇంత గుడ్ లుకింగ్ ఉంటారు కదా, అంటే మీరు ఎప్పుడు యాక్ట్ చేయడానికి ఎప్పుడు అనిపించాలి, అంటే మీరు గుడ్ లుకింగ్ ఉంటానని ఎప్పుడు? నో, ఇట్స్ జనరల్గా చెప్తున్నాను నేను, అంటే నేను చూస్తున్నా కాబట్టి నాకు అనిపిస్తుంది కదా. మీరు అంటే మీకు ఎప్పుడు అనుకోలేదా యాక్టింగ్ చేయాలని మీ బ్యానర్లో? అస్సలేదు అస్సలేదు. అంటే చేరా ఇంత ఫ్యూచర్లో కూడా, మీ ఎవరన్నా డైరెక్టర్ అప్రోచ్ అడిగినా కూడా చేరా మీరు? చాలా అనుకోవాలి అసలు, వెరీ హ్యాపీ బిహైండ్ ద కెమెరా. ఓకే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గారు, మీ ఫేవరెట్ ఎవరు?
మాకు హీరో ఏదో ఏదైనా ఎవరైనా మా ఫేవరెట్ త్రివిక్రమ్ గారు ఒకళ్ళే. ఓకే, అంటే ఎందుకు అంత స్పెసిఫిక్ అంటే అంత వి బిల్డ్ దిస్ ఎవ్రీథింగ్ అరౌండ్ హిమ్ కదా, సో ఇట్స్ బీన్ లైక్ దాట్. రీ రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ అయింది, నడుస్తుంది. చిన్న మినీ ర్యాపిడ్ ఫైర్, నేను హీరోల పేర్లు చెప్తాను, వాళ్ళది ఏ సినిమా రీ రిలీజ్ అయితే బ్యాంగ్ ఆన్ బాగుంటుంది అనేది మీరు జస్ట్ నా ఫీలింగ్. యా, మీ ఫీలింగ్. ఎస్, కమింగ్ టు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు. నగ్మా గారిదిను చిరంజీవి గారిది. గరానమ్మగూడు. గరానమ్మగూడు నాకు చాలా ఇష్టం అండి, గరానమ్మగూడు. ఓకే, ఫెంటాస్టిక్. అండ్ మహేష్ బాబు గారు, అతడు వెరీ. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ ఖుషి. ఖుషి. ప్రభాస్ గారు. ప్రభాస్ గారు మిర్చి. అల్లు అర్జున్ గారు. బన్నీ గారిది సరైనోడు. రామ్ చరణ్ తేజ్ గారు. చరణ్ గారు నాకు ఫేవరెట్ సినిమా యాక్చువల్లీ రంగస్థలం కాబట్టి, కానీ అది రివీల్ చేయలేదు. అంటే వారితో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ బ్యానర్లో? రియలీ వెయిటింగ్ టు వర్క్ అండి చరణ్ గారితో, చూడాలి ఎంత త్వరగా అవుతుందనేది. ఓకే.